విద్యార్థులందరికీ నా యొక్క సుప్రభాతం. సమతః కః అనే పాఠంలో నిన్నటి వరకు నాలుగు శ్లోకాల యొక్క భావాన్ని తెలుసుకున్నాం. ఈరోజు అదే పాఠంలో ఐదవ శ్లోకము మరియు ఆరవ శ్లోకం యొక్క భావాన్ని తెలుసుకోబోతున్నాం. ముందుగా నేను ఐదవ శ్లోకాన్ని చదువుతాను, మీరందరూ కూడా జాగ్రత్తగా పరిశీలించండి, చదవడానికి ప్రయత్నం చేయండి. సర్వత్ర గుణవానేవ చకాస్తి ప్రథితో నరః మణిని మూర్ధ్ని గలే బాహౌ పాదపీఠేపి శోభతే. సర్వత్ర గుణవానేవ చకాస్తి ప్రథితో నరః మణిని మూర్ధ్ని గలే బాహౌ పాదపీఠేపి శోభతే. ఈ పదాన్ని చూసినట్లయితే కొంచెం చదవడం క్లిష్టంగా అనిపించవచ్చు. దీన్ని మూర్ధ్ని అని చదవాలి. మూర్ధ్ని అని చదవాలి. మిగిలిన పదాలన్నీ కూడా సులువుగానే ఉన్నాయి చదవడానికి. ఈ యొక్క పదం మాత్రమే ఎలా చదవాలని విద్యార్థి ఆలోచించవచ్చు. దాన్ని మూర్ధ్ని తెలుగులో అయితే మనం ఇలా రాస్తాం, మూర్ధ్ని అని చదివితే సరిపోతుంది. ఈ శ్లోకం యొక్క భావాన్ని చెప్తాను, విను. సర్వత్ర గుణవానేవ చకాస్తి ప్రథితో నరః. గుణవాన్ ప్లస్ ఏవా, గుణవాన్ ప్లస్ ఏవా ఈ పదాన్ని విడదీసినట్లయితే గుణవాన్ ప్లస్ ఏవా ఇజ్ ఈక్వల్ టు గుణవానేవా. గుణవాన్ గుణవంతుడైన, నరః మానవుడు, గుణవంతుడైన నరః మానవుడు ఏవా మాత్రమే, గుణవంతుడైన మానవుడు మాత్రమే సర్వత్ర అన్ని చోట్ల ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సరే అన్ని చోట్ల చకాస్తి ప్రతితః, చకాస్తి ప్రతితః ప్రసిద్ధిని గాంచి అంటే బాగా ఫేమస్ అయిపోవడం, ప్రతితః ప్రసిద్ధిని గాంచి చకాస్తి ప్రకాశించుచున్నాడు. ప్రతితః అంటే ప్రతితః ప్రసిద్ధిని గాంచి, అంటే కీర్తిని పొంది. చకాస్తి ప్రకాశించుచున్నాడు. గుణవంతుడైన మానవుడు మాత్రమే ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సరే అన్ని చోట్ల తన యొక్క ప్రసిద్ధిని గాంచి తన యొక్క తనలో ఉన్నటువంటి సమర్థతను చూపించి పది మంది దగ్గర ప్రసిద్ధిని గాంచి చకాస్తి ప్రకాశించుచున్నాడు. డైమండ్ మణిని, ఆ మణి యొక్క విలువ అందరికీ తెలిసిందే. రత్నాలకి ఎంత విలువ ఉంటుంది అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఆ రత్నము మణి మూర్ధ్ని అంటే శిరస్సు యందు, మన యొక్క శిరస్సు యందు మూర్ధ్ని ఈ రత్నాన్ని అలంకారముగా ధరించినప్పుడు, ఒక ఆభరణం రూపంలో ఆ రత్నాన్ని అమర్చుకొని ఒక కిరీటంలో పెట్టుకున్నా, ఒక కుండలముల రూపంలో పెట్టుకున్నా, కుండలములు అంటే చెవులకు వేసుకునేటటువంటి ఆభరణాన్ని కుండలములు అంటారు. కుండలముల రూపంలో ధరించిన, ఒక కిరీటం రూపంలో ధరించిన ఆ యొక్క మణి ప్రకాశిస్తూనే ఉంటుందట. మణి
మీద ఉన్నప్పుడు కూడా తన యొక్క ప్రకాశాన్ని చూపిస్తూ ఉంటుందట. అదేవిధంగా శిరస్సులో కాకుండా ఒకవేళ గలే అంటే కంఠమందు, గలే అంటే కంఠమునందు, గలే కంఠమునందు ఈ రత్నాన్ని శిరస్సునందు కాకుండా దాని యొక్క విలువను తగ్గించడానికి మనం కంఠమునందు వేసుకున్నాం అనుకోండి, కంఠమునందు కూడా ఆ యొక్క రత్నము ప్రకాశిస్తూనే ఉంటుంది. బాహవు అంటే చేతులయందు, బాహవు చేతులయందు. మనం భుజాల దగ్గర నుంచి చేతుల వరకు ఈ యొక్క రత్నాన్ని ఎక్కడ వేసుకున్నా సరే ఆ రత్నము అదే కాంతితోనే ప్రకాశిస్తుంది. కంఠము నుంచి కిందకి దిగింది కదా అని చెప్పి దాని యొక్క ప్రకాశాన్ని అది తగ్గించుకోదు. అదే విధంగా శిరస్సులో ఉన్నప్పుడు ఏ విధంగా ప్రకాశించిందో గలే కంఠమునందు ధరించినప్పుడు కూడా అదేలాగా ప్రకాశించింది. కంఠమునందుకు కొంచెం దిగువ స్థాయి చేతులు, ఆ చేతులకి ఈ రత్నాన్ని ఆభరణ రూపంలో ధరించినా కూడా అదే రకమైనటువంటి ప్రకాశాన్ని కలిగి ఉంది, కానీ తన యొక్క ప్రకాశాన్ని అది కోల్పోలేదు. బాహవు ఈ చేతులు ఎందుకు కాకుండా పాదపీఠేపి, ఒకవేళ దాని యొక్క విలువను తగ్గించడానికి మనం ఇంకా దాన్ని కింది స్థాయికి తీసుకెళ్లినట్లయితే ఎట్లాంటి స్థాయి, పాదపీఠేపి అంటే మన పాదముల కింద వేసుకునేటటువంటి పీఠము, పాదపీఠేపి పాదపీఠ ప్లస్ అపి ఇజ్ ఈక్వల్ టు పాదపీఠేపి. ఈ పదాన్ని విడదీసుకున్నట్లయితే ఈ విధంగా విడదీయొచ్చు, పాదపీఠేపి పాదపీఠముల యందు కూడా శోభతే ప్రకాశించుచున్నది, శోభతే ప్రకాశించుచున్నది. చూడండి, మీరు బాగా గమనించినట్లయితే ఈ మణి యొక్క విలువని తగ్గించడానికి శిరస్సు యందు ధరించిన అది తేజోవంతమైనటువంటి ప్రకాశాన్ని కలిగి ఉంటుంది. ఆ తలను తల దాటి కింది భాగానికి అంటే కంఠానికి ఆవరణంగా ధరించినట్లయితే ఈ శిరస్సు యందు ఏ విధమైనటువంటి కాంతితో ఇది ప్రకాశిస్తూ ఉందో అదే విధమైనటువంటి కాంతితోనే ఈ కంఠకాలం నందు కూడా ఈ రత్నం ప్రకాశిస్తూ ఉంటుంది. దాని స్థాయిని తగ్గించడానికి మనము చేతులకు ఆవరణ రూపంలో ధరించినట్లయితే ఆవరణ రూపంలో ఉన్నటువంటి ఆ యొక్క రత్నము తేజోవంతమైనటువంటి ప్రకాశాన్ని కలిగి ఉంటుందే, కానీ దాని యొక్క స్థాయిని మనం తగ్గించినంత మాత్రాన దాని ప్రకాశాన్ని కోల్పోదు. దాని యొక్క స్థాయిని మనం ఇంకా నీచంగా దిగజార్చడానికి పాదపీఠముల యందు అంటే మనం పాదాలను పెట్టుకునేటటువంటి పీఠ యందు అమర్చినా కూడా ఈ రత్నము యొక్క విలువ తగ్గిపోదు, అది అదే రకమైనటువంటి కాంతితో ప్రకాశంతో విరాజిల్లుతూ ఉంటుందే, కాని దాని యొక్క విలువనది కోల్పోదు. అదే విధంగా ప్రతిత గుణవాన్ నరః ఏవ, ప్రసిద్ధి చెందినటువంటి గుణవంతుడైన మానవుడు మాత్రమే సర్వత్రా అన్ని చోట్ల చకాస్తి ప్రకాశించగలుగుచున్నాడు. ఎట్లనగా రత్నము మణి ఏ విధంగా శిరస్సు ఎందు ధరించిన, కంఠము ఎందు ధరించిన, బాహువులు ఎందు ధరించిన, పాద పీఠముల ఎందు ధరించిన అది దాని యొక్క విలువను కోల్పోకుండా తేజోవంతమైనటువంటి ప్రకాశాన్ని కలిగి ఉంటుందే, కాని దాని యొక్క స్థాయి తగ్గిందని దాని యొక్క తేజస్సునది కోల్పోదు. అదేవిధంగా గుణవంతుడైన మానవుడు కూడా అన్ని చోట్ల ప్రసిద్ధిని గాంచి ప్రకాశిస్తూనే ఉంటాడు. ఇది 5వ శ్లోకం యొక్క భావం. ఇప్పుడు 6వ శ్లోకాన్ని చదువుతాను, గమనించండి. Thank you.
శ్లోకాన్ని చూడండి. సంతుష్టౌ పితరౌ యస్మిన్ అనురక్తః సుహృద్గణః గాయంతి యద్యశో లోకాః తేన లోకత్రయం జితం. సంతుష్టౌ పితరౌ యస్మిన్ అనురక్తః సుహృద్గణః గాయంతి యద్యశో లోకాః తేన లోకత్రయం జితం. అంటే ఈ ఆరవ శ్లోకం విషయానికి వచ్చినట్లయితే మూడు లోకాన్ని జయించేదానికి కావలసినటువంటి విషయాన్ని బోధించారు. మహామహా రాక్షసులు మూడు లోకాన్ని జయించడానికి ఎంతో ప్రయత్నం చేశారు, ఎవరి వల్ల కాలేదు. కానీ ముల్లోకాన్ని జయించాలంటే మన మానవ మాతృలకి అది సాధ్యమే. ఏ రకంగా అని అంటే, యస్మిన్ ఎవరైతే, యస్మిన్ యస్మిన్ ఎవరైతే పితరౌ అనగా తల్లిని మరియు తండ్రిని, పితరౌ అంటే తల్లిని మరియు తండ్రిని, తల్లిని మరియు తండ్రిని సంతోషపరుచుచున్నారో, సంతోష పెట్టుచున్నారో, సంతుష్టౌ సంతోష పెట్టుచున్నారో. అటువంటి వాడు మరియు తల్లిదండ్రుల్ని సంతోష పెట్టేటటువంటి వాడు యస్మిన్ ఎవరైతే సుహృద్గణాః, సుహృద్గణాః అంటే మిత్రులు, మిత్రుల యొక్క సమూహము, సుహృద్గణాః మిత్రులు, మిత్రులను అనురక్తాః మిత్రుల నుండి అనురక్తాః అభిమాన మిత్రులు. ఎలాంటి వారిని అభిమానిస్తారు, మంచి స్నేహితులనే వాళ్ళు అభిమానిస్తారు. స్నేహితుల దగ్గర మనం అభిమానాన్ని పొందాలి అంటే వారి దగ్గర మనం అంత మంచిగా నడుచుకోవాలి, వాళ్ళని బాధ పెట్టకుండా అంత బాగా మనం వాళ్ళతో స్నేహం చేయాలి. అటువంటి వారు, అటువంటి మిత్రులు మనల్ని అభిమానిస్తారు, అనురక్త అభిమానము చూపిస్తారు. మనం స్నేహితుల్ని బాగా చూసుకుంటే స్నేహితులు కూడా మనల్ని అభిమానిస్తూ ఉంటారు అన్నమాట. యస్మిన్ ఎవరినైతే సుహృద్గణాః స్నేహితులు అందరూ కూడా అనురక్తాః అభిమానిస్తూ ఉంటారు, ఇష్టపడుతూ ఉంటారు. నాకు అతని స్నేహం కావాలి, నేను అతనితో స్నేహం చేయాలి, అతని స్నేహం వల్ల నాకు మంచి జ్ఞానం లభించింది, అతని స్నేహం వల్ల నాకు మంచి సహాయం లభించింది, అతని స్నేహం వల్ల నా జీవితం బాగుపడింది అని ఒక మంచి అభిప్రాయం ఏర్పడి అతని యొక్క స్నేహాన్ని వీళ్ళు కోరుకుంటూ ఉంటారు, అతను అభిమానిస్తూ ఉంటారు. అలాంటి స్నేహం, స్నేహితుల యొక్క అభిమానాన్ని ఎవరైతే పొందుతారో వారు యశః, ప్లస్ యశః ఇస్ ఈక్వల్ టు యశః. యశః యత్ ఎవరి యొక్క యశః కీర్తిని లోకాః ప్రజలు, ఎవరి యొక్క కీర్తిని ప్రజలు గాయంతి ఎల్లవేళలా పాడుతూ ఉంటారు, ఎవరి కీర్తిని ఎల్లవేళలా పాడుతూ ఉంటారు, కొనియాడుతూ ఉంటారు, ఆహా అతను చాలా మంచివాడు, అతను చాలా మంచి పనులు చేశాడు, అతను అందరికీ సహాయపడ్డాడు అని ఎవరి యొక్క కీర్తిని అయితే ప్రజలు ఎల్లవేళలా కొని ఆడుతూనే ఉంటారు, అటువంటి వాడు తేన, ఇటువంటి వాడి వలన లోకత్రయం
ఎటువంటి వాడైతే యస్మిన్ ఎవరైతే పితరో తల్లిదండ్రులను సంతుష్టో సంతోషపరచుచున్నాడో సంతోషపెట్టుచున్నాడో ఎవరైతే యస్మిన్ ఎవరైతే సురుగ్గణాః స్నేహితుల నుండి అనురక్తాః అభిమానాన్ని పొందగలుగుచున్నారో యద్యశః ఎవరి యొక్క కీర్తిని లోకాః ప్రజలు గాయంతి పాడుతూ ఉంటారో ఎలా వేళలా తేన అటువంటి వాడి వలన లోకత్రయం జితం మూడు లోకాలు అతడు మూడు లోకాన్ని గెలవగలడు అతడి వలన మూడు లోకాలు జయించబడుచున్నవి కాబట్టి మనం ముల్లోకాన్ని జయించాలి అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర లోకాన్ని జయించాలంటే ఇటువంటి మంచి పనులని మనం చేస్తూ ఉన్నట్లయితే మూడు లోకాన్ని గెలిచినటువంటి వారితో సమానులు అవుతాం రాక్షసుల్లాగా యుద్ధాలు చేయాల్సినటువంటి అవసరం లేదు మనలో మంచి తనాన్ని సమర్థతని పెట్టేసుకుంటే మనం మూడు లోకాన్ని జయించినటువంటి వారితో సమానులు అవుతాము రేపు 7వ శ్లోకం మరి 8వ శ్లోకం గురించి చెప్పుకుంటాం ఆ శ్లోకాలను చదువుతాం వినండి సింహః శిశురపి నిపతతి మదమలిన కపోల భిత్తిషు గజేషు ప్రకృతిరియం సత్వవతాం నఖలు వయః తేజసో హేతుః ఇది 7వ శ్లోకం మళ్ళీ ఒకసారి చదువుతాము సింహః శిశురపి నిపతతి మదమలిన కపోల భిత్తిషు గజేషు ప్రకృతిరియం సత్వవతాం నఖలు వయః తేజసో హేతుః 8వ శ్లోకం చదువుతాను వినండి నాభిషేకో న సంస్కారః సింహస్య క్రియతే మృగైః విక్రమార్జిత సత్వస్య స్వయమేవ మృగేంద్రత నాభిషేకో న సంస్కారః సింహస్య క్రియతే మృగైః విక్రమార్జిత సత్వస్య స్వయమేవ మృగేంద్రత ఈ రెండు శ్లోకాల యొక్క భావాన్ని మనం రేపు చెప్పుకుందాం